హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ నేను మీ కళ్యాణి ఈరోజు రెసిపీ వచ్చేసి మురుకులు ఆంధ్ర స్టైల్లో పైన క్రిస్పీగా లోపల గుల్లగా మంచి రుచిగా కరకరలాడుతూ రావాలి అంటే పిండిని ఎలా కలుపుకోవాలో టిప్స్తో చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక మూడు గ్లాసుల వరకు రైస్ ఫ్లోర్ వేసుకోండి క్వాంటిటీ ప్రకారం ఒక కేజీ వరకు బియ్యం పిండి తీసుకుంటున్నాము మనం తీసుకునే బియ్యం పిండి క్వాంటిటీకి ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల వరకు శనగపిండిని వేసుకోవచ్చండి అండి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ వరకు శనగపిండిని వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వాము రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ పసుపును వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి మీకు ఇంకా కావాలి అనుకుంటే కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అండి నేనైతే వేయట్లేదు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఈ పిండిలో కలిసేంతవరకు ఒకసారి కలుపుకోండి మనం ఎప్పుడు చేసినా కూడా జంతికలు కరకరలాడుతూ రావాలి గుల్లగా రావాలి అంటే ఇలా నెయ్యిని కానీ గోరువెచ్చని ఆయిల్ కానీ గోరువెచ్చని బటర్ కానీ వేసుకుని పిండిని కలుపుకున్నట్లయితే మీరు ఎప్పుడు చేసుకున్నా కూడా జంతికలు రుచిగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల గుల్లగా వస్తాయి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిన తర్వాత పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోండి మన చపాతీ పిండి కన్నా కూడా సాఫ్ట్గా ఉండాలి పిండి నేను చూపిస్తున్న విధంగా పిండి ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి నేను వాటర్ క్వాంటిటీ అయితే ఏం చెప్పట్లేదు మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి వాటర్ అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ చూసుకుని వేసుకుని కలుపుకోండి ఇప్పుడు మీ దగ్గర ఉన్న జంతికల మేకర్ని తీసుకొని దాన్ని కాస్తంత నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవడం వల్ల మనం పిండి పెట్టిన తర్వాత ఆ పిండి అనేది ఆ మురుకులు గొట్టడానికి అతుక్కోకుండా ఉంటుందండి మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని కొద్ది కొద్దిగా తీసుకుని ఈ మురుకులు మేకర్లోకి స్టఫ్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం మురుకులు ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకుని పెట్టుకున్న మురుకులు బ్యాటర్తో చక్కగా మురుకులు వేసేసుకోండి మీకు కావాల్సిన సైజులో వేసుకోండి వేసి ఇమ్మీడియట్లీ కదుపుకోండి ఒక నిమిషం అలా వదిలేయండి మనం వేసుకున్న జంతికలు కాస్త వేగిన తర్వాత వాటందరికి అవే ఆయిల్లో పైకి తేలుతుండండి అలా తేలిన తర్వాత వేరొక వైపుకి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి మీరు ముందే కదిపేసినట్లయితే ముక్కలు ముక్కలు అయిపోతుంది మనకి మురుకు అనేది పర్ఫెక్ట్గా రాదు చూసారు కదా ఆయిల్లో ఎలా తేలుతుందో ఈ జంతిక అనేది ఇలా తేలిన తర్వాత మాత్రమే మరొక వైపుకి టర్న్ చేసుకోండి ఇది ఫ్రై అయిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అలాగే మిగిలిన మురుకులను కూడా వేసేసుకోండి వీటిలో మనం మురుకులు అంటామో జంతికలు కూడా అంటామండి మనం వాము కూడా వేసుకుంటున్నాం కాబట్టి మంచి రుచితో పాటు మనకి అజీర్త కడుపుబ్రం లాంటివి ఏమి ఉండవు హ్యాపీగా ఎన్ని జంతుకులైనా తినేయవచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది మీకు మురుకులు వేసుకున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి మీడియం నుంచి హైకి హై నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు కుక్ అవుతుంది పర్ఫెక్ట్ కుక్ అవుతుంది మంచి కలర్ కూడా వస్తుంది ఇప్పటి వరకు మనం పెద్ద మురుకులు చూసాం కాబట్టి చిన్న మురుకులు కూడా ఎలా వేసుకోవాలో చూద్దాము మనకి పిండి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఎలాగైనా వేసుకోవచ్చు అండి మీరు ఎలా వేస్తే అలా వస్తే మురుకులు అనేది ఇది కూడా ఫ్రై అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా చేసుకున్న మురుకుల్ని మనం ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ వరకు నిల్వంటాయి అండి ఎప్పుడు కావాలంటప్పుడు హ్యాపీగా తినేవచ్చు అంత రుచిగా ఉంటాయి చూసారు కదా ఆంధ్ర స్టైల్లో క్రిస్పీగా లోపల గుల్లగా మంచి రుచికరంగా ఉండే మురుకులు అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్